వెల్కమ్ టు రోల్ మీడియా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ నుంచి టీమిండియా వెటరన్ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ హరిభజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే గత రెండు సీజన్లుగా పిఎస్కే ఆడుతున్న బజ్జీ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ కు దూరం అవుతున్నానని తెలిపాడు ఈ విషయాన్ని పిఎస్కే మేనేజ్మెంట్కు కూడా తెలియజేశానని చెప్పాడు వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నా ఈ విపత్కర కాలంలో నాకు కొంచెం బ్రేక్ కావాలనుకుంటున్నా నా నిర్ణయం అర్థం చేసుకుంటానని భావిస్తున్నా అదే విధంగా నాకు కావలసిన ప్రైవసీ కూడా ఇస్తారని ఆశిస్తున్నా అని బజ్జీ పిటిఐ వార్తా సంస్థకు తెలియచేశాడు ఇక ఈ సీజన్ లో బజ్జీని చెన్నై రెండు కోట్లకు రిటైన్ చేసుకుంది ఇక తన నిర్ణయానికి పిఎస్కే మేనేజ్మెంట్ అండగా నిలిచిందన్నాడు నా ఈ నిర్ణయాన్ని పిఎస్కే మేనేజ్మెంట్ కు చెప్పగానే వారు నాకు అండగా నిలిచారు వారికి కేవలం థ్యాంక్స్ తో సరిపెట్టలేను కరోనా విపత్కర కాలంలో నా ఫ్యామిలీని వదిలి వెళ్లడం నాకు కష్టంగా అనిపించింది నా ముఖ్యం ముఖ్యమనిపించింది కానీ నా మనసంతా దుబాయ్ లోనే ఉంది ఈ సీజన్ లో పిఎస్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుందని బజ్జీ పేర్కొన్నాడు ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ అయిన హరిభజన్ నూట యాభై వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు లసిత్ మలింగ నూట డెబ్బై అమిత్ మిశ్రా నూట యాభై ఏడు బజ్జీ కన్నా ముందున్నారు ఇక బజ్జీ తప్పుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రకటించింది వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండడం లేదని హరిభజన్ సింగ్ సమాచారం ఇచ్చాడు ఈ విపత్కర కాలంలో కుటుంబానికి అండగా ఉండాలనే అతని నిర్ణయానికి పిఎస్కే మద్దతు తెలపడంతో పాటు గౌరవం ఇస్తుంది అని సిఇఓ కాశీ విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా తప్పుకోవడం చెన్నై ఆటగాళ్లు దీపక్ చహార్ రుతురాజ్ గైక్వాడతో పాటు పదకొండు మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో మూడు రోజుల క్రితం బజ్జీ తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం భారత్ లో ఉన్న హరిభజన్ తన తల్లి అనారోగ్యం కారణంగా జట్టుతో దుబాయ్ కు వెళ్లలేదు చెన్నై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్ లో కూడా పాల్గొనలేదు అయితే జట్టు ప్రణాళిక ప్రకారం అతను గత మంగళవారం సెప్టెంబర్ ఒకటి యుఏఈలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఓవైపు కరోనా భయం మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా అతను తప్పుకున్నాడు ఇక బజ్జీ గైర్ హాజర్ తో పిఎస్కే కు నష్టమే జరగనుంది నెమ్మదైన పిచ్లు గల దుబాయ్ మైదానాల్లో స్పిన్నర్లు కీలకం కానున్నారు అలాంటి పరిస్థితి పరిస్థితుల్లో హరిభజన్ సింగ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండడం ఆ జట్టుకు ఇటు యువ ఆటగాళ్లకు మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావించింది అయితే హరిభజన్ దూరమైన పీయూష్ చావ్లా మిచల్ సాంటనార్ కరణ్ శర్మ ఇమ్రాన్ తాహీర్ సాయి కిషోర్ పార్ట్ టైం స్పిన్నర్ కేదార్ జావేద్ జట్టులో స్పిన్నర్లకు కొదవలేదు హరిభజన్ సింగ్ ఖైర్ హజర్ తో ఇమ్రాన్ తాహీర్ స్పిన్ దళాన్ని నడిపించనున్నాడు ఇక కరోనా కోరల్లో నుంచి పిఎస్కే బయటపడింది పదమూడు మంది మినహా అందరికీ రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది దీంతో ఆ జట్టు శుక్రవారం ప్రాక్టీస్ షురు చేసింది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో చూడడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి